శ్రీ కేరళ దుర్గంబిక జ్యోతిషాలయం పండిత సాయి కృష్ణన్ గురీజీ గారు వసీకరణ భార్య భర్తల కలహాలు నరఘోష దుష్ట శక్తి సమస్యలు పరపురుష వ్యామోహాల నివారణం రియల్ ఎస్టేట్ వంటి సమస్యలకు కేరళ మోడీ మంత్రం ద్వారా అన్ని సమస్యలకు లభించను సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ జీరో త్రిబుల్ టూ నైన్ డబల్ జీరో త్రీ శాస్త్రం ప్రకారం మేషరాశి వృచ్చిక రాశులకు అంగారకుడు అధిపతిగా ఉంటాడు అంగారకుని ధైర్యం బలం భూమికి కారకంగా పరిగణిస్తారు అంతటి ప్రాముఖ్యత ఉన్న కుజుడు త్వరలో తన స్థానాన్ని మారనున్నాడు దీంతో కొన్ని రాసుల వారికి సంపద రెట్టింపు అవుతుంది ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ యొక్క ఆంగ్ల నూతన సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో జనవరి పదమూడవ తేదీన అంటే శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషములకు అంగారకుడు వృషభ రాశిలోకి నేరుగా సంచారం చేయనున్నాడు ఇదే రోజున బుధుడు కూడా ధనస్సు రాశిలో ఉదయించి జనవరి పద్దెనిమిదిన ప్రత్యక్షంగా రవాణా చేయనున్నాడు ఈ యొక్క రెండు గ్రహాల స్థానాల మార్పు వలన ద్వాదశ రాశులు ప్రభావితం అవుతాయి అయితే అంగారకుడి సంచారంతో మాత్రం ఏడు రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయి ఈ రాసుల యొక్క ఆదాయం అత్యంత వేగంగా పెరిగే అవకాశం ఉంది ఈ సందర్భంగా ఆ రాశి చక్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం మొదటిగా మనం చెప్పుకోబోయే రాశి వృషభ రాశి ఈ రాశిలోకి అంగారకుడు నేరుగా సంచారం చేయడం వలన వృషభరాశి వారికి శుభప్రదమైన ఫలితాలు రానున్నాయి కుజుడి రవాణా కారణంగా సుమారు నెల రోజుల పాటు మీకు సానుకూల వాతావరణం ఏర్పడుతుంది ఈ కాలంలో మీ కోరికలన్నీ నెరవేరుతాయి వ్యాపారులు ఏదైనా కొత్త ప్రాజెక్టు ప్రారంభించాలనుకుంటే ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో అటువంటి వారికి వారి కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు తర్వాత మనం చెప్పుకోబోయే రాశి మిథున రాశి ఈ రాశి నుంచి అంగారకుడు పన్నెండవ స్థానం నుంచి సంచారం చేయనున్నాడు ఈ సమయంలో మిథున రాశి వారు చాలా చురుగ్గా ఉంటారు వీరి వీరి యొక్క కుటుంబ జీవితం చాలా మెరుగ్గా ఉంటుంది వీరు తమ జీవిత భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతుంది ఈ కాలంలో మంచి నిద్రతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది వ్యాపారులకు మంచి ప్రయోజనాలు లభిస్తాయి ఉద్యోగులు కార్యాలయంలో తెలివితేటలతో పనిచేస్తారు ఇల్లు లేదా స్థలం తీసుకోవాలని ప్రయత్నిస్తున్న వారికి మంచి విజయాలు లభిస్తాయని చెప్పవచ్చు తర్వాత రాశి సింహరాశి ఈ రాశి నుంచి అంగారకుడు పదో స్థానం నుంచి రవాణా చేయనున్నాడు ఈ సమయంలో సింహరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది ఈ సమయంలో ఆర్థికపరమైన విషయాల్లో మెరుగైన ఫలితాలు వస్తాయి వ్యాపారులకు ఊహించని లాభాలు వస్తాయి ఉద్యోగులు ఈ కాలంలో కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది వీరు ఏకాగ్రతతో పనిచేయడం వలన మంచి ఫలితాలనే పొందగలుగుతారు తరువాత రాశి కన్యారాశి ఈ రాశి నుంచి అంగారకుడు తొమ్మిదో స్థానం నుంచి ప్రవేశించనున్నాడు ఈ సమయంలో కన్యారాశి వారు అనేక విషయాల్లో మంచి ప్రయోజనాలు పొందుతారు ఉద్యోగులకు కార్యాలయంలో సీనియర్ల నుంచి సహకారం లభిస్తుంది ఈ యొక్క కన్యారాశి జాతకులు వీరు చేసిన పనికి ప్రశంసలు పొందుతారు రక్షణ రంగంతో అనుబంధం ఉండేవారు మంచి ప్రయోజనాలనే పొందుతారని చెప్పవచ్చు ఈ కాలంలో మతపరమైన పనులపై ఆసక్తి పెంచుకోవచ్చు ఈ యొక్క కన్యా రాశి విద్యార్థులకు విద్య పట్ల ఆసక్తి పెరుగుతుందని చెప్పవచ్చు ఆర్థిక పరంగా కూడా మెరుగ్గా ఉంటుంది ఎవరైతే వ్యాపారం చేస్తారో అటువంటి వారికి మంచి లాభాలనే పొందుతారని చెప్పవచ్చు తర్వాత రాశి వృశ్చిక రాశి ఈ రాశి నుంచి అంగారకుడు ఏడో పాదం గుండా రవాణా చేయనున్నాడు ఈ సమయంలో వీరికి శుభప్రదమైన ఫలితాలు రానున్నాయి ఈ రాశి వారికి కుజిడే అధిపతిగా ఉండటం వలన ఈ కాలంలో వీరికి ఆధ్యాత్మిక పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది ఉద్యోగులు తమ ఉద్యోగాన్ని మార్చాలని ప్లాన్ చేస్తుంటే అందులో ఖచ్చితంగా విజయాన్ని సాధించగలుగుతారు వృశ్చిక రాశి వారు అంగారకుని సంచారం వలన ఆర్థిక పరంగా ప్రయోజనాలను పొందుతారు వీరు కుటుంబ జీవితంలో సంబంధాలు మధురంగా ఉంటాయని చెప్పవచ్చు తర్వాత రాశి ధనుసు రాశి ఈ రాశి నుంచి కుజుడు ఆరో స్థానం నుంచి సంచారం చేయనున్నాడు ఈ సమయంలో ధనుసు రాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి ఈ కాలంలో మీరు పెట్టే పెట్టుబడి వలన మంచి రాబడిని పొందుతారు కుజుడి సంచారం వలన మీకు మనోబలం పెరుగుతుంది నిరుద్యోగులు కొత్త ఉద్యోగ అవకాశం కోసం ఎదురు చూస్తుంటే ఖచ్చితంగా విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంది కళలు మేనేజ్మెంట్ విద్యారంగాలకు చెందిన వ్యక్తులకు అంగారకుడి వల్ల మంచి ప్రయోజనాలు లభిస్తాయి తరువాత రాశి మీనరాశి ఈ రాశి నుంచి కుజుడు మూడో స్థానం నుంచి రవాణా చేయనున్నాడు ఈ సమయంలో మీనరాశి వారికి శుభప్రదమైన ఫలితాలు రానున్నాయి ఈ యొక్క మీనరాశి వారికి వారి యొక్క వ్యక్తిత్వంలో కూడా చాలా మార్పులు కనిపిస్తాయి ఈ సమయంలో వీరికి ఆత్మవిశ్వాసం కూడా బాగా పెరుగుతుంది అంతేకాదు ఈ కాలంలో వీరు తమ కెరీర్లో మంచి విజయాలనే సాధిస్తారని చెప్పవచ్చు వీరు తమ యొక్క కుటుంబ జీవితంలో తల్లిదండ్రులతో సంబంధాలు మెరుగుపడతాయి వీరు తమ జీవిత భాగస్వామితో కూడా మంచి సంబంధాలు ఏర్పరచుకుంటారని శ్రీ కేరళ దుర్గంబిక జ్యోతిషాలయం పండిత సాయికృష్ణన్ కృష్ణన్ గురిజీ గారు వశీకరణ భార్యాభర్తల కలహాలు ప్రేమ విచార అత్తాకొడల సమస్యలు రాజకీయ యోగం సంతాన లేమికి నరఘోష దుష్టశక్తి సమస్యలు పరశ్రీ పరపురుష వ్యామోహాల నివారణం రియల్ ఎస్టేట్ వంటి సమస్యలకు కేరళ మోడీ మంత్రం ద్వారా అన్ని సమస్యలకు వంద శాతం శాశ్వత పరిష్కారం లభించును సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ జీరో శ్రీ కేరళ దుర్గంబిక జ్యోతిషాలయం పండిత్ సాయి కృష్ణన్ గారు వశీకరణ భార్య భర్తల కలహాలు ప్రేమ విచార కొడల సమస్యలు రాజకీయ యోగం సంతాన లేమికి నరఘోష దుష్ట శక్తి సమస్యలు పరశ్రీ పరపురుష వ్యామోహాల నివారణం రియల్ ఎస్టేట్ వంటి సమస్యలకు కేరళ మోడీ మంత్రం ద్వారా అన్ని సమస్యలకు వంద శాతం శాశ్వత పరిష్కారం లభించును సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ జీరో త్రిబుల్ టూ నైన్ డబల్ జీరో ఫైవ్ త్రీ శ్రీ కేరళ దుర్గంబిక జ్యోతిషాలయం పాండితే సాయికృష్ణన్ గురిజీ గారు వశీకరణ భార్యాభర్తల కలహాలు ప్రేమ విచార అత్త సమస్యలు రాజకీయ యోగం సంతాన లేమికి నరగోష దుష్టశక్తి సమస్యలు పర స్త్రీ పర వ్యామోహాల నివారణం రియల్ ఎస్టేట్ వంటి సమస్యలకు కేరళ మోడీ మంత్రం ద్వారా అన్ని సమస్యలకు వంద శాతం శాశ్వత పరిష్కారం లభించును సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ జీరో త్రిబుల్ టూ నైన్ డబల్ జీరో ఫైవ్ త్రీ శ్రీ కేరళ దుర్గంబిక జ్యోతిషాలయం పాండితే సాయికృష్ణన్ గురిజీ గారు వశీకరణ భార్యాభర్తల కలహాలు ప్రేమ విచార అత్త సమస్యలు రాజకీయ యోగం సంతాన లేమికి నరగోష దుష్టశక్తి సమస్యలు పర స్త్రీ పర వ్యామోహాల నివారణం రియల్ ఎస్టేట్ వంటి సమస్యలకు కేరళ మోడీ మంత్రం ద్వారా అన్ని సమస్యలకు వంద శాతం శాశ్వత పరిష్కారం లభించును సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ జీరో త్రిబుల్ టూ నైన్ డబల్ జీరో ఫైవ్ త్రీ శ్రీ కేరళ దుర్గంబిక జ్యోతిషాలయం పాండితే సాయికృష్ణన్ గురిజీ గారు వశీకరణ భార్యాభర్తల కలహాలు ప్రేమ విచార అత్త సమస్యలు రాజకీయ యోగం సంతాన లేమికి నరగోష దుష్టశక్తి సమస్యలు పర స్త్రీ పర వ్యామోహాల నివారణం రియల్ ఎస్టేట్ వంటి సమస్యలకు కేరళ మోడీ మంత్రం ద్వారా అన్ని సమస్యలకు వంద శాతం శాశ్వత పరిష్కారం లభించను సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ జీరో త్రిబుల్ టూ నైన్ డబల్ జీరో ఫైవ్ త్రీ